సంకల్ప శక్తం శ్రీ భవానీ శంకర పార్వతి వాజరాజేశ్వర పరిపూర్ణ సంప కదాశం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిమూర్తయ ఏకాగ్నికాయ కాళహస్తాయ నీలకంఠాయ మృత్యుంజయ సదాశివాయ శ్రీమహాదేవాయ నమః నమస్తే అస్సు గురుదేవే సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో చక్రవర్తి త్ర్యంబకం విజామహే శుభం దివ్యపుష్పవర్ధనం శాంతి క్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పథం దశీ గురవే నమః ఆపదామపహర్తారం ఆతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూనాసునుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణ సకః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ పురాధీశ్వర ధరశ్రీ వేములవాడ పురేశ్వరేశ్వర హర నమః పార్వతీపదే హర హర మహాదేవ బులాశంకర భగవానికి ఓం నమః శివాయ శివాయ నమః హర 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 హరాయ శివ 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 శివాయ నమో శివ 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 శివాయ నమో జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ ప్యార్ సే బోలో జయ శ్రీరామ పునక జానన మా వాణ్యాగర్ నుండి చేసిన మాకు గర్వకారణం కానీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల వారి శుభ ఆశీస్సులతో గత 10 ఏళ్ళుగా ప్రతి మహాశివరాత్రిని భక్తులందరి సహకారంతో ఒక అద్భుతమైన మహాశివరాత్రిగా జాగరణగా భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించేదిగా మనవగలడం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలంగా నేను భావిస్తూ నా జన్మకు అదృష్టంగా భావిస్తున్నాను. వయసురీత్యా 46 సంవత్సరాల వయసులో ఈ దేశంలో ఏ భక్తులు చేయనంత ప్రయోగాన్ని సాహసానికి మీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నా. హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నడిపించే శక్తిని నాకు ఇవ్వాలని ఆ రాజరాజేశ్వరుని గణేశుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారిని ఆంజనేయుణ్ణి శ్రీరామదూత అయిన స్వప్నసుత వీర హనుమాన్ని వేడుకుంటూ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఒక భక్తుడు చేసుకునే ఒక కష్టతరమైన
అసాధ్యమైన పని సుసాధ్యం. ఒక మనిషికి ఒక పని సాధ్యమైనప్పుడు అది ఎవరికైనా సాధ్యమైన ఒకే ఒక భావనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మా బ్రాహ్మణోత్తములందరి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల వారి శుభాశీస్సులతో ఇక్కడ ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాల, ధర్మానికే ఇది శాల, ధర్మశాల ఎన్నో ఏళ్ళ అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన మరి ఈ దేవాలయం నుంచి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించగడం, మోకాళ్లతో ఒక 2 కిలోమీటర్ల దూరం పాటు నడవాలి, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా భక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని చేరుకుని అక్కడ ఉన్న స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ బ్రాహ్మణవాడలో ఉండే శివాలయానికి వెళ్ళాలి అనేది నా తపన. ఎంతవరకు స్వామి నడిపిస్తే అంతవరకు ఇదే రకంగా పాడుతూ నడవాలనేది నా ఉద్దేశం, నా లక్ష్యం కూడా. నడిచేది నువ్వే, నడిపించేది నువ్వే, మమ్మల్ని అందరినీ ఆడించేది కూడా నువ్వే అని చెప్పి శంకరుని వేడుకొని కార్యక్రమాన్ని ముందుకెళ్తున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మీకు, ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన ఆలయ కార్యవర్గానికి, మిత్రుడు 3 కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళకు కూడా, ప్రజాప్రతినిధులు వాళ్ళకు కూడా నమస్కారాలు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా కేవలం శివుణ్ణి మాత్రమే మనసులో ఉంచుకొని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరసా నమామి. శివుడు అందరి వాడు, అదే రకంగా ఒక వ్యక్తి కూడా ఒక ప్రదేశానికి పరిమితం కావద్దు, జగిత్యాల మొత్తం ఒక భక్తి మార్గంలో నడిపించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో నిస్వార్థంగా నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి నా వెన్నెంటి ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఇద్దరు మిత్రులు ముందుకు వచ్చినారు. ఒకరు గుడాల రాజేష్ గౌడ్ గారు, ప్రముఖ బీజేపీ నాయకులు, అయితే మరొకరు ఈ మోకాళ్ళ శస్త్రచికిత్సలో నిపుణులైన నా మిత్రుడు డాక్టర్ ఫణీంద్ర కుమార్, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అనేక జాగ్రత్తలు చెప్పి వారి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు కాబట్టి. మరి ఇది ఉపన్యాస వేదిక కాదు, కేవలం శివయ స్వరయాత్ర. హరోం హర, ఒకసారి అందరం హరోం హర అందాం. హరోం హర, హరోం హర, హరోం హర. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మా ధర్మశాల వాయినార్ నుండి రామప్రసాద్ శర్మ గారు ఇక్కడ నుండి ప్రారంభం చేయడం అనేది మా ప్రజలందరూ అదృష్టంగా భావిస్తూ, ఇక్కడ నుండి ప్రతి కార్యక్రమం కూడా ఈ ధర్మశాల నుండి ప్రతి కార్యక్రమం ప్రారంభమయ్యేటట్టు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామప్రసాద్ శర్మ గారిని మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తూ, ప్రతి శివరాత్రి నుంచి ఇక్కడ నుంచి ఏదో ఒక కార్యక్రమాన్ని అతను విజయవంతం చేసే విధంగా మేము అందరం సహకరిస్తామని మా అందరి ప్రజల తరఫున మేము చెప్తున్నాం. హనుమాన్ టెంపుల్ నుంచి గోపాల పర్వతంగా నడుస్తున్న రామప్రసాద్ శర్మ గారికి, ఇక్కడ వచ్చిన శివభక్తులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఇది మామూలు అయిన ప్రోగ్రాం కాదు. రామప్రసాద్ శర్మ గారు ఇంతకుముందు గతంలో ఇక్కడ అభయంజన స్వామి టెంపుల్లో 24 గంటలు కానీ, 36 గంటలు కానీ ఎన్నోసార్లు చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికి వెళ్ళి చేసుడు అనేది ఈ మొక్కల పర్వతం అనేది ఎంతో హర హర మహాదేవ్. ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుండి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోదరుడు చిరంజీవి బల్లమూటి రామప్రసాద్ శర్మ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక వినూత్నంగా 2 కిలోమీటర్ల దూరం వరకు మోకాళ్లపై ఎవరూ చేయలేని సాహసం చేస్తూ 2 కిలోమీటర్ల దూరంలో మోకాళ్లపై నడుస్తూ మన వాడినగర్ ధర్మశాల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆశీస్సులు అందజేసుకుంటూ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తనకు సంపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ శివరాత్రి పర్వదినాన ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఈ అవకాశం కల్పించినటువంటి వారినగర్ మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగాలని, మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు సోదరుడు రామప్రసాద్ శర్మ చేయాలని సందర్భంగా కోరుకుంటూ హర హర మహాదేవ్. పల్లెమూడి రామప్రసాద్ గారు 2010 నుండి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయన వెంట ఉండడం అనేది కేవలం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మేము సహకరించడం కాదు, వారు చేసే ప్రతి కార్యక్రమంలో వెంట ఉండడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం అరవింద నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 2010 నుండి ఈ సంవత్సరం వరకు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మన యొక్క ప్రతిభ మిగతా చోట్ల కూడా తెలవాలి, మిగతా చోటుకి కూడా మనం శివుని నామస్మరణాన్ని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో, కేవలం ఆ ఆలోచనతో మాత్రమే జగిత్యాల పురోవీధులన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ధర్మశాల నుండి బ్రాహ్మణవాడ వరకు మార్కండేయ దేవాలయం మీదుగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము మొదటి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం, మరి 2 కిలోమీటర్లు మోకాల మీద నడవడం చాలా హార్డ్ అని. కానీ ఆయన ఒకటే చెప్పిండు, ఇది భక్తుడు శివుడితో చేసేటువంటి ఒక పరీక్ష. ఆ పరీక్షలో నేను నెగ్గుతానా లేదా
తెలుసుకుంటారన్నాడు. కేవలం ఆ కార్యక్రమానికి మేము వెంట మాత్రమే ఉంటున్నాం. ఈ అవకాశాన్ని కల్పిస్తేందుకు శివుడికి రామప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. యువత చెడు వైపు ప్రయాణిస్తున్న సందర్భంలో రామప్రసాద్ శర్మ సార్ గారు మరి యువతను మన సనాతన ధర్మమైన హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం వైపు ప్రయాణిస్తూ గత 10 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో చేస్తున్నారు. దీన్ని మన యువత ఎంతో ఆదరణ తీసుకొని ఇక ముందు కూడా ఇలా కంటిన్యూ అందరినీ కలుపుకొని భక్తి మార్గంలో పయనిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటా. మరి ఈనాటి హరం హర శివయ్య స్వర యాత్ర అని పెట్టాము. మరి యాత్రలో నాకు పాటకు ప్రాణంగా మ్యూజిక్ అందించడానికి ఎంతో దూర ప్రాంతం నుంచి నా మీద అభిమానంతో వచ్చిన కళాకారులకు ఒకసారి గట్టి ప్రాణం. ప్రేమ్ కుమార్ వేమలోడ నుంచి వచ్చి పట్టుకొచ్చాడు మైక్ సైడ్ ఒకసారి గట్టిగా తన కూడా చెప్పట్లు. నా కెమెరామెన్ వీడియోగ్రాఫర్స్ అందరికీ పూర్తి స్థాయిలో సహకరించి మనం వేడుకుంటూ జయ గణేష జయ గణేష జయ గణేష పార్వతీ మనోహర సుత వేగరార ప్రే మనోహర సుత వేగరార పార్వతీ మనోహర విఘ్నములను బాపు దేవ వినాయక కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుమున నాగులు చుట్టిన పాల గణేష పాల గణేష మురి పాల గణేష కష్టమైతుంది లాంగ్ రన్ పడాలి కదా బాగా దూరం పెట్టుకుని అక్కడే ఉండండి.
శరణమమ్మ 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 తల్లి శరణమమ్మ శరణమమ్మ శరణమ్మ.